వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. డయాబెటీస్ ఎన్ని టైపులు ఉంటాయి దాని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఇనామున్ హసల్ సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ అండి. సార్ డయాబెటీస్ ఎన్ని రకాలు ఉంటాయి, టైప్ 1 టైప్ 2 ఇట్లా చెప్తారు మార్కెట్లో అయితే? ఎస్ ఎస్. సో డయాబెటీస్ చూడండి, మీకు టైప్ 1 అని ఒకటి ఉంటుంది, టైప్ 2 అని ఒకటి ఉంటుంది, అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అని ఉంటుంది అన్నమాట. సో టైప్ 1 డయాబెటీస్ మనం చాలా చక్కు చూస్తాము, అండ్ అది చిన్నపిల్లల్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. టైప్ 1? ఎస్, టైప్ 1 డయాబెటీస్. అండ్ ఈ డయాబెటీస్ పేరు ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని కూడా చెప్తాం అన్నమాట. ఎందుకంటే ఈ డయాబెటీస్ వచ్చిందంటే మనకు ఇన్సులిన్ తీసుకోవడం తప్పదు, ఖచ్చితంగా ఇన్సులిన్ తీసుకోవాలి. ఇప్పుడు రెండో రకం చూసుకుంటే టైప్ 2 డయాబెటీస్, దీనికి మనం నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ డయాబెటీస్ ఏంటంటే మనకు మేనేజ్ చేసుకోవచ్చు. ఈ డయాబెటీస్ ఉంటే ఇది ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకు వస్తుంది, అంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ డయాబెటీస్ రావడం, పెద్దవాళ్ళలో రావడం జరుగుతుంది అన్నమాట. ఇందులో ఏంటంటే మనకు ఇన్సులిన్ రెసిస్టెంట్ మూలన ఈ ప్రాబ్లం వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది కానీ బాడీ దానికి యూటిలైజ్ చేయలేకపోతుంది, దాని మూలన మనకు షుగర్ అనేది రావడం జరుగుతుంది. మూడోది ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. జెస్టేషనల్ డయాబెటీస్లో ఏముంటుంది, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళలో డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ డయాబెటీస్ ఏంటి, మనకు డెలివరీ తర్వాత తక్కువైపోతుంది, లేదంటే కొంతమందిలో ఒక 30% జనాల్లో కంటిన్యూ కూడా అవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఈ డయాబెటీస్ డెలివరీ తర్వాత తక్కువైపోతుంది. సో అన్ని దాంట్లో మనకు లక్షణాలు అనేవి కొంచెం కొంచెం డిఫరెంట్ అనేది ఉండడం జరుగుతుంది. మ్యాక్సిమం లక్షణం సేమ్ ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని బట్టి మనం దీనికి ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ చిన్న పిల్లలు సార్ టైప్ 1 దేనికి ఎలా వస్తుంది సార్? ఇది టైప్ 1 డయాబెటీస్ చూడండి చిన్నపిల్లల్లోనే ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లం అన్నమాట. సో 24 ఇయర్స్ కైనా ముందు వాళ్ళలోనే ఈ డయాబెటీస్ డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఏమవుతుంది అంటే మన బాడీలో ఒక గ్రంథి ఉంటుంది, దాని పేరు ప్యాంక్రియా అన్నమాట. ఆ గ్రంథినే మనకు ఇన్సులిన్ బాడీలో ఉత్పత్తి చెయ్యాలి, అది చెయ్యలేకపోవడం జరుగుతుంది, అది ఖరాబ్ అయిపోవడం జరుగుతుంది. బీటా ఎస్లెట్ సెల్స్ అని ఉంటాయి, ఆ సెల్స్ కరెక్ట్గా ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చెయ్యవు. ఇన్సులిన్ తక్కువ పడుతుంది కాబట్టి మనకు గ్లూకోజ్ లెవెల్స్ అనేది బ్లడ్లో విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. సో ఇది టైప్ 1 అన్నమాట. ఇది మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మీకు వచ్చే అవకాశాలు ఉంటుంది. ఎస్, చిన్నపిల్లల్లో. అండ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే రావడం జరుగుతుంది, లేదంటే వాళ్ళలో వేరే పెద్ద ప్రాబ్లమ్స్ లైక్ ప్యాంక్రియాటైటిస్ లాగా, లేదంటే ప్యాంక్రియాస్లో ఏదైనా ప్రాబ్లం జరిగి కూడా టైప్ 1 డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సార్ చాలా మదర్స్కి చూసాను చిన్న చిన్న పిల్లలకు ఆహారం ఎక్కువ పెడతారు, దాని గురించి కూడా రావచ్చా సార్? నై, అలా ఉండదు. ఆహారం ఎక్కువ తీసుకోవడం మూలన డయాబెటీస్ వస్తుంది అన్నట్లు ఉండదు. బట్ టైప్ 2 డయాబెటీస్ డెఫినెట్లీ మనకు ఎక్సెసివ్ ఇంటేక్ అండ్ నో వర్కౌట్. వర్కౌట్ అస్సలు చేయరు, ఒకటే చూట కూర్చుని ఉంటారు. దాని నుంచి ఏంటంటే మనకు బెలీ ఫ్యాట్ చాలా పెరిగిపోవడం జరుగుతుంది. ఎస్, ఒబేసిటీ. ఒబేసిటీలో కూడా సెంట్రల్ ఒబేసిటీ అంటాము, అంటే పైన బాడీ నార్మల్ ఉంటుంది, కాళ్ళు నార్మల్ ఉంటాయి, కానీ మనకు పొట్ట అనేది పెద్దగా రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళలో మనకు ఎక్కువగా డయాబెటీస్ చూస్తాము, అండ్ ఇది ఒబేస్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఎక్కువ డయాబెటీస్ అనేది చూస్తూ ఉంటాము. ఇన్యాక్టివిటీ ఇది చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట. అంటే 6 అవర్స్ కైనా ఎక్కువగా మీరు కూర్చోకూడదు, కంటిన్యూ మీరు కదులుతూ ఉండాలి, ఏదో వర్క్ చేస్తూ ఉండాలి. చెయ్యకపోవడం మూలననే మనకు చాలా వ్యాధులు ఉంటాయి, అందులో ఒకటి డయాబెటీస్ అన్నమాట. సార్ చాలా మంది పెద్దవాళ్ళకి నేను విన్నాను సార్ చాలా కోపం ఉంటే కూడా షుగర్ది సింపుల్ వచ్చే అవకాశం. రైట్ రైట్ రైట్. ఇది ఎక్కడ వరకు కరెక్ట్ సార్? ఇది చూడండి, మనకు డయాబెటీస్ కారణాల్లో రీజన్స్లో ఎలా ఉంటుందంటే మనకు ఇంతకు ముందు చెప్పినట్టు మనకు జెనెటిక్ కానీ ఫ్యామిలియల్ హిస్టరీ కానీ లేదంటే వ్యాధుల మూలన కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. దీంతో సహా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉంటే కూడా వస్తుంది. ఆటో ఇమ్యూన్లో మేజర్ రీజన్స్ ఏముంటుందంటే మనకు స్ట్రెస్ ఉంటుంది. సో స్ట్రెస్
ఎక్కువగా ఎవరికి ఉంది, ఎవరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఒకే మాటకి పదే పదే అదే మా బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తూ ఉంటే వాళ్ళకు మనకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటుంది. దాని నుంచి మనకు డయాబెటీస్ ట్రిగర్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో మీరు విన్నది 100% కరెక్ట్ కాదు, కానీ ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్ అనమాట. అందరికి ఎవరికి టెన్షన్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా డయాబెటీస్ వస్తుంది అనేది కాదు, కానీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మంది షుగర్ది టాబ్లెట్స్ వాడతారు, టైప్ 2 వాళ్ళది. వాళ్ళకు ఒక పీరియడ్ లో ఒక 60-70 దాటిన తర్వాత వాళ్ళకు డయాలసిస్ సిచ్యువేషన్ వస్తుంది అని ఇట్లా విన్నాను. ఇది ఎక్కడి వరకు కరెక్ట్ సార్? ఒకవేళ మీరు విన్నది ఆల్మోస్ట్ కరెక్ట్ అండి, కానీ ఎవరిలో అలా జరుగుతుంది అంటే వాళ్ళు రెగ్యులర్ చెకప్ చేసుకోరు, అవగాహనం లేకపోవడం మూలన ఫస్ట్ టైం డయాబెటీస్ వచ్చింది, డాక్టర్ మందులు రాసిచ్చారు, నెక్స్ట్ 2-3 మంత్స్ తర్వాత వాళ్ళు టెస్ట్ చేయించుకుంటారు. ఆ టెస్ట్ నార్మల్ వచ్చేస్తుంది బికాస్ వాళ్ళు మందులు వాడుతున్నారు. నార్మల్ వచ్చింది కదా ఇప్పుడు నాకు అన్నట్లు వాళ్ళు అదే మందులు చాలా సంవత్సరాల వరకు వాడుతూ ఉంటారు. అలా చేయకూడదు అనమాట. ఎందుకంటే అలా చేయడం మూలన ఏమవుతుంది, మీకు ఆ మందుల వల్ల పూర్తిగా షుగర్ లెవెల్స్ తక్కువ అయినా అవుతాయి, లేదంటే ఆ మందులు ఒక టైం వరకు పనిచేసి దాని తర్వాత పనిచేయదు, మళ్ళీ పెరిగిపోవడం కూడా జరగవచ్చు. సో ఇలా కాన్స్టాంట్లీ మీరు కొన్ని సంవత్సరాల వరకు ఒకే మందులు వాడుతున్నారు, టెస్ట్లు చేయించుకోవడం లేదు, దాని వల్ల ఏమవుతుంది అంటే బ్యాడ్ ఎఫెక్ట్ మనకు కిడ్నీల మీద పడుతుంది. ఎస్, దానికి మనం డయాబెటిక్ నెఫ్రోపతి అని చెప్తూ ఉంటాం అనమాట. ఇందులో ఏమవుతుంది, మీ కిడ్నీలు అనేటివి డ్యామేజ్ అయిపోయి మీకు డయాలసిస్ కి వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి అనమాట. కానీ అన్కంట్రోల్డ్ ఉంటే, ఒకవేళ మీరు రెగ్యులర్ చెక్ చేయించుకుంటున్నారు, మందులు రెగ్యులర్ వాడుతున్నారు, ఎక్సర్సైజ్ మంచిగా చేస్తున్నారు అంటే ఆ స్టేజ్ కి వెళ్ళే అవకాశం అనేది చాలా మాటికి తగ్గిపోవడం జరుగుతుంది. సార్, మా వ్యూవర్స్లకు కొద్ది మళ్ళీ ఒకసారి చెప్పండి, టైప్ 1 వాళ్ళు every 3 months చేయాలా, నెలకి చెకప్ చేసుకోవాలా? టైప్ 1 ఎలా ఉంటుందంటే నెల కాకుండా అండ్ 3 మంత్స్కి కాకుండా రెగ్యులర్ బేసిస్ మీద చేసుకోవాలి టైప్ 1. ఎస్, ఎందుకంటే టైప్ 1 సడన్ అగ్రివేషన్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు బాగానే ఉంటాము, ఒక 3-4 అవర్స్ తర్వాత వెంటనే షుగర్ షూటప్ అయిపోతుంది, లేదంటే వెంటనే షుగర్ డౌన్ అయిపోవడం జరుగుతుంది. దానివల్ల మీరు కూడా చూసి ఉంటారు, వాళ్ళకు ఒక మీటర్ ఇక్కడ ఉంటుంది అనమాట, అది కాన్స్టాంట్లీ ఇన్సులిన్ పంప్ చేస్తూ ఉంటుంది బికాస్ అది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. కానీ టైప్ 2 వాళ్ళు ప్రతి 3 నెలలకి ఖచ్చితంగా టెస్ట్ అనేది చేసుకుంటేనే మంచిది అనమాట. ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, నాది టైప్ 1 టైప్ 2 వాళ్ళు ఏం ఫ్రూట్స్ వాడితే వాళ్ళు షుగర్ బ్యాలెన్స్గా ఉంటుంది సార్? చూడండి, ఫ్రూట్స్లో అన్ని ఫ్రూట్స్ ఆర్ సేఫ్ అపార్ట్ ఫ్రమ్ ఫ్యూ. అదేంటి, మనకు అరటిపండు ఎక్కువగా తినకూడదు, అరటిపండులో షుగర్ ఎక్కువ షుగర్ ఉంటుంది. అండ్ సీతాఫల పండు కూడా మనం చాలా ఎక్కువ వాడకూడదు. కొంచెం మీరు సీజన్ వస్తే కొంచెం ఒక పండు అట్లా తీసుకుంటున్నారంటే ఇబ్బంది లేదు. మామిడి పండు చాలా తక్కువ వాడాలి. ఇవి వదిలేసి మనకు వేరే ఫ్రూట్స్ అన్ని మీరు రెగ్యులర్ బేసిస్ మీద యూజ్ చేయొచ్చు. అది గోవా కానివ్వండి, పామగ్రెనేట్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఎనీ ఫ్రూట్, ఇట్ ఈస్ టోటల్లీ సేఫ్ అనమాట. కానీ ఆ ఫ్రూట్ తినాలి, జ్యూస్లు మాత్రం చేసుకోకూడదు. జ్యూస్ చేసుకుంటే వెంటనే పెరిగిపోవడం జరుగుతుంది అనమాట. ఇది జాగ్రత్త మాత్రం మీరు తీసుకోవాలి. డియర్ వ్యూవర్స్, మీరు కూడా డయాబెటీస్ గురించి మొత్తం తెలుసుకున్నారు, మీరు కూడా జాగ్రత్త పాటించుకోండి. థ్యాంక్ యూ.